అత్యంత దుర్మార్గుడు. ఈ రాష్ట్రంలో 40 సంవత్సరాల నుంచి ప్రజల సొమ్ముని దోచుకుని కోటాను కోట్ల రూపాయలు ఆస్తులు కూడబెట్టుకున్నటువంటి 2 ఎకరాల ఆస్వామి చంద్రబాబు నాయుడికి పాపం పన్నినటువంటి రోజు ఈరోజు. ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని లాక్కుని ఆయన ముఖ్యమంత్రి పదవిని లాక్కుని 74 సంవత్సరాల వయసులో ఆయన్ని మానసిక క్షోభకు గురిచేసి ఆయన్ని చంపినటువంటి దుర్మార్గుడు. ఆ రోజు ఎన్టీఆర్ చెప్పిన ఒక అవినీతి చక్రవర్తి, వీడు 420 తిన్నంటి వాసాలు లెక్కట్టే దుర్మార్గుడు, వీడు నాకే వెన్నుపోటు కాదు ఈ రాష్ట్ర ప్రజలు పొడుస్తాడు, ఈ తెలుగుదేశం పార్టీని నేను క్షేమల కోసం పెడితే ఈరోజు పాములు దొరినే దీంట్లోకి ఈ వీడిని ఈ రాష్ట్ర ప్రజలు తుదముట్టించమని చెప్పి ఆయన కోరాడు. అయితే వ్యవస్థలను మేనేజ్ చేసి అన్ని వ్యవస్థలని గ్రిప్లో పెట్టుకుని ఈరోజు దాకా కూడా రాజకీయాలు చేస్తూ ఒంటికేసి ఒంటికేమో పనికిరానటువంటి పొప్పుగాయని ఉన్నా కానీ వాడి కోసం ఈ రాష్ట్ర ప్రజల సొమ్మ సంపదని దోచుకున్నటువంటి దుర్మార్గుడు. స్కిల్ డెవలప్మెంట్ అంటే వీడికి చాలా స్కిల్స్ ఉన్నాయి చంద్రబాబు నాయుడికి. వీడి స్కిల్ డెవలప్మెంట్లు వీడు బాగా ఆచ్యుడు అనమాట. పితామహుడు దొంగతనాలు ఎట్ట చేయాలి, వెన్నుపోట్లు ఎట్ట పడవాలి, పార్టీని ఎట్ట కొట్టుకురావాలి, వైస్రాయ్ హోటల్ లాంటి హోటల్లో క్యాంపులు పెట్టి ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చి ముఖ్యమంత్రి ఎలా అవ్వాలి, సొమ్ము నెట్ట దొంగతనం చేయాలి, దాని కుటుంబ సభ్యులందరితో కలిసి పాలు అమ్మాం, పెరుగు అమ్మాం, పిడకలు అమ్మాం, పేడ అమ్మాం అని చెప్పి కోటాను కోట్లు వైట్ చేసుకుని అక్రమ ద్వారా వచ్చినటువంటి సంపదని వైట్ ఎలా చేసుకోవాలి అని కూడా బాగా తెలిసినటువంటి దుర్మార్గుడు వీడు. స్కిల్స్ ఉన్నటువంటి వ్యక్తి, ఆ స్కిల్స్ చదువుకున్నటువంటి పిల్లలకి చెప్తానని చెప్పి 3200 కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్మెంట్ ఖర్చు పెట్టాలని చెప్పి ఒక లండన్కు సంబంధించినటువంటి సంస్థ ఫ్రీమెన్ అని చెప్పి ఆ సంస్థ 2800 కోట్లు పెట్టుబడి పెడుతుంది, మనం 370 కోట్లు 10% పెడితే చాలని చెప్పి ఒక బోగస్ కంపెనీని పెట్టి ఆ కంపెనీ నుంచి 1 రూపాయి కూడా రాకుండా 370 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేసి ఆ డబ్బుని దొంగ కంపెనీల ద్వారా అతను అతను కొడుకు వెనక తెచ్చుకుని జేబులు వేసుకున్నటువంటి పరిస్థితి. వాటన్నిటినీ కూడా మేము తీసుకురావాలి బయటికి. జిఎస్టీ వాళ్ళు మహారాష్ట్ర జిఎస్టీ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ డబ్బుకి జిఎస్టీ కట్టకుండా ఇక్కడ 40 కోట్ల రూపాయలు ఫ్రాడ్ జరిగిందని చెప్పి 2018లో సిఐడిని ఎంక్వైరీ చేయమని చెప్పి జిఎస్టీ డిపార్ట్మెంట్ ఏపీ గవర్నమెంట్ని అడిగితే ఆ రోజు చంద్రబాబు నాయుడు సిబిఐ రావటానికి వీల్లేదు ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి బ్యాన్ చేశాడు, సిఐడిని ఎంక్వైరీ చేయొద్దన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసులు, అదేవిధంగా జిఎస్టీ వాళ్ళు ఇచ్చినటువంటి కేసుని సిఐడికి అప్పచెప్పి ఎంక్వైరీ చేస్తే దీని వెనకాలంతా కూడా పెద్ద తిమింగలం, పెద్ద దొంగ, 420 గాడు, చీటర్ చంద్రబాబు నాయుడు అని చెప్పి బయటకు వచ్చింది. నిన్న పొద్దున అరెస్ట్ చేసి ఫోటో తీసుకొస్తే ఈడు పత్తిత్తు, ఈడు నిప్పు తుప్పు తోటకూర అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పారు. నిన్న పొద్దున నుంచి ఈరోజు దాకా జడ్జి గారు సిబిఐ ఇచ్చిన సిఐడి ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్టును చూసి వీడు పక్కాగా 420 నా కొడుకు అని చెప్పి కన్ఫర్మ్ అయినాకే 14 రోజులు రిమాండ్ చేశారు. ఎవడో పిచ్చి నా కొడుకులు ఉంటే అలా చెప్పమనండి, ఆ తెలుగుదేశం పార్టీ మీటింగ్ పెట్టు లేకపోతే జూమ్ యాప్ పెట్టుకుని అలా చెప్పమనండి వాళ్ళు వింటారు. పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు రాకుండా అడ్డుకున్నారు కదా సార్, దాని మీద మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారు వస్తే నేను ఆపకుండా ఆయన జడ్జి గారిని భయపెట్టి బెయిల్ ఇప్పించారు జోడీకి. ఆయన వచ్చి ఉంటే నేను బెయిల్ వచ్చేసా జడ్జి గారిని భయపెట్టేవాడు అంటే గబ్బర్ సింగ్ లాగా ఆయన అడ్డుకుంటే రోడ్డు మీద పడుకున్నారు. అదే ఎవరికి అర్థం కావట్లేదు ఈ రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారు భార్య బాగానే ఉంది, కోళ్ళు బాగానే ఉంది, కొడుకు బాగానే ఉన్నాడు, ఈయన ఎందుకు రోడ్డు మీద పడుకున్నాడని జనానికి అర్థం కావట్లా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నరస్ చేశారు, ఆయన వాళ్ళ అబ్బాయి బాగానే ఉన్నాడు, నడిచే తిరుగుతున్నాడా, కారులో తిరుగుతున్నాడా, ఆవిడ భార్య కోళ్ళు శుభ్రంగా కారులో వచ్చి ఏసీ వేసుకుని గ్లాస్ తెచ్చుకుంటూ వచ్చేళ్ళారా ఈ కేసులో లోకేష్ పేరు? మరి అసలు ఈయన ఎందుకు వచ్చి రోడ్డు మీద పడుకున్నాడు పవన్ కళ్యాణ్? కేసులో లోకేష్ పేరు కూడా. ఇప్పుడు సిఐడి అనేది ఒక దర్యాప్తు సంస్థ, లోకేష్ పేరు చేస్తే నా పేరు చేస్తే నీ పేరు చేస్తే సంబంధాలు ఉంటాయి. లేదనుకో జడ్జి గారు కనుక కాదు ఇవన్నీ అక్రమంగా పెట్టారని కనుక భావించారనుకో, నేను రిమాండ్ ఒప్పుకొని కేసులో వాళ్ళు లేరు పైపోమని చెప్పుద్ది ఆవిడ.
లేదు ఆవిడ కనుక ఎన్ని చూసి ఆధారాల్లో ఎన్ని పరిశీలించి ఉన్నాడు వీడు ఇంత లావును బలిచాడు అని నా కొడుకు వీడు మామూలు నా కొడుకు కాదు వీడు స్కిల్స్ ఉన్నాడు కొడుకు అనుకున్నాడు అనుకో లోపల ఏమని చెప్పు దీన్ని కూడా కాబట్టి ఇవన్నీ ఇప్పుడు ఎవరి మీద అయినా ఇప్పుడు అనేక రాజకీయ నాయకుల మీద కేసులు పెట్టారు వీడికి మళ్ళీ ఎవడో చింతుకోవట్లేదు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద 16 కేసులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో కేసులు ఎదుర్కొన్నాడు ఈడేం చేశాడు ఇప్పుడు దాకా స్టేలు ఏదైనా ఒక కేసు ఎదుర్కొన్నాడా అసలు అన్ని ఇప్పుడు వాళ్ళ ఢిల్లీ నుంచి లాయర్ని తీసుకొచ్చాడు లాయర్ ఏం వాదనలు వినిపించాడు మీరు రాష్ట్ర ప్రజలు చూశారుగా టెక్నికల్ గ్రౌండ్స్ 24 గంటలు అయిపోయింది బాబు గారిని అరెస్ట్ చేసి 25 గంటలో ప్రొడ్యూస్ చేశారు కాబట్టి ఈయన బెయిల్ ఇచ్చేయాలి ఈయన 37 కాబట్టి ఈయన బెయిల్ ఇచ్చేయాలి ఫస్ట్లో ఎఫ్ఐఆర్లో పెట్టలేదు కాబట్టి బెయిల్ ఇచ్చేయాలి గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి ఇదే కేసు కాదే ఢిల్లీ నుంచి వచ్చి లాయర్ ఏం చెప్పాలి చంద్రబాబు నాయుడు దొంగ కాదు వీడి ద్వారా వీడు కన్నాలేదు వీడు కొట్టేయలేదు వీడికి ఏం సంబంధం లేదని కదా చెప్పాల్సిందే 24 గంటలు దాటింది కాబట్టి బెయిల్ ఇచ్చేయాలి 24 గంటలు దాటింది కాబట్టి బెయిల్ ఇచ్చేయాలా కాడేవాడు గవర్నర్ గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి బెయిల్ ఇచ్చేయాలి ఇయా కారణాలు చెప్పేది చంద్రబాబు నాయుడు దొంగ కాదు 420 నా కొడుకు కాదు వీడు చేటర్ కాదు వీడు తెలుగుదేశం పార్టీ ఫోన్ రీడే వీడు నీతిగా నిజాయితీగా వీడు 2 ఎకరాల పొలం కాదు వీడు మైసూరు మహారాజు కర్జున్నాయుడు మైసూరు మహారాజు వాడి కొడుకు వీడికి ఎప్పుడో పూర్వం నుంచి ఆస్తులు ఉన్నాయి బెయిల్ ఇచ్చేయమని చెప్పి అడిగితే వాడు వీడి కంటే 24 గంటలు దాటి 10 నిమిషాలు అయిందంట అందుకని బెయిల్ ఇచ్చేయాలంట ఊరికే మాట్లాడటం అవతల వాళ్ళు ఏంటంటే తిట్టడం తప్పితే ఆనాడు మరి అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకి గౌతమ్ రెడ్డి గారు అప్పుడు మినిస్టరు అతను కూడా సమాధానం చెప్పాడు ఏమని 16,00,000 కోట్ల రూపాయలుతో సంస్థలు తేవడం దాంతో 5,16,17,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు అని అడిగిన ప్రశ్నకి అతనే సమాధానం చెప్పాడు నా దగ్గరే ఒకసారి నాకు ఫోన్ వచ్చింది నేను ఎమ్మెల్యే హిందూపూర్ కాబట్టి వాళ్ళ పిఓ ఒకసారి ఫోన్ చేసి ఏమన్నా ఇక్కడ ఏదో మేము ఇండస్ట్రీ పార్క్ ఏదో పెట్టబోతున్నాం పెట్టాలనుకుంటున్నాం మీరు రండి అని ఎందుకే జరిగిన పని ఎందుకు రావాలి నేనన్న ఇవాటికి కూడా అభివృద్ధి మా హిందూపూర్ ఉందంటే వీళ్ళు ఒక గొయ్యి కూడా మడితో పూడ్చిన బాబాని పోయారా ఇవాళ నేను గలిపి పల్లి అని ఒక పంచాయతీ ఉంది అక్కడ లేపాక్షిలో వాళ్ళకి మాట ఇచ్చా మాది మాట ఇస్తే మాట పార్టీకి ఒకసారి మాట ఇస్తే మాట తప్పని పార్టీ అది మాకు ఎన్టీ రామారావు గారు వారసత్వంగా ఇచ్చింది పార్టీకి అంటే ప్రజలకు జవాబుదారీ అయిన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అప్పుడుంటే ఇవాళ మేము రోడ్డు కూడా వేయించాం గలిపల్లికి ఏదో మా రాజ్యసభ మెంబర్స్ కనకమేడల రవీంద్ర కుమార్ గారిని అడిగి ఒక 35 లక్షలు తో వేయించాం అది అంకితభావం ఉండాలి సేవ చేద్దామండి సేవ అంటే ఊరికి అధికారంలోకి వచ్చేసి ఒక ఛాన్స్ ఇవ్వండి ఒక ఛాన్స్ ఇవ్వండి అని అసలు ఇప్పటిదాకా ఇచ్చిన 3 సంవత్సరాలు కాలయాపన చేశారు 3 రాజధానులని ఆ తర్వాత ఏది పరిపాలన చేతకాక దాని తర్వాత ఇదిగో నవరత్నాలని మొత్తం అన్ని అప్పు చేశారు ఎంత 80,000 కోట్ల రూపాయలు 9 లక్షల కోట్లు సార్ సరే ఇప్పుడు అవన్నీ అప్పు ఎవరు తీరుస్తారు మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తే ఎవరు తీరుస్తారు మీ మీదే పడుతుంది భారం ఏదో ట్యాక్స్ రూపంగానో ఇంకా వివిధ రకాలుగా మీ మీద భారం మోపి ఇక టిట్కోయిళ్ళు ఉన్నాయి ఇదిగో ఒక క్యాలెండర్ రిలీజ్ చేశారు ఈ నెలలో ఈ జిల్లాల్లో మేము టిడ్కోయిల్లు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ పాపం ఎక్కడి నుంచో బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకుని అది వాళ్ళు పాపం వాళ్ళ భూమిని అమ్ముకునో వాళ్ళు బుక్ చేసుకున్నారు ఇప్పటిదాకా లేదు ఒక టిడ్కోయిల్ ఒక్కడికి ఇచ్చిన దాఖలా లేదు సో ఇదంతా ఒక రాజకీయ ఒక వ్యూహాత్మకంగా వ్యూహం లేదు ఏమి లేదు ఫైనల్గా కడిగిన ముచ్చల్లో బయటపడతాడు ఆయన ఆయన ఎన్నో తెలుగుదేశం పార్టీ ఎన్నో చూసిన ఇలాంటి నాన్నగారు ఉన్నప్పుడు తగ్గించి కూడా అప్పుడు 84లో అప్పుడు అన్నగారు రామారావుని భర్తరఫ్ చేసినప్పుడు అయితేనేమి తర్వాత ఎన్నెన్నో ఇటువంటి చూసాం ఎవరికి భయపడేది లేదు ఒకటే
ఎన్ని వాళ్ళు కేసులు పెట్టినా కూడా భయపడే ప్రసక్తి లేదు. ఇది న్యాయ పోరాటం చేస్తాం, అలాగే ప్రజల పక్షంలో మేము పోరాడతాం. రాష్ట్ర అభివృద్ధి కోసం, యువత యొక్క అభివృద్ధి కోసం మనకున్న శక్తి యువతి యువత. జనాభా పరంగా చూసుకుంటే వాళ్ళు స్ట్రీమ్లైన్ చేయాలి. అలా కాకుండా వాళ్ళేమో బానిసలుగా చేసేసి ఉన్న సంస్థలు కూడా విధ్వంసం చేసి, వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా చేసి, గంజాయికి బానిసలు చేసి, వాళ్ళు నిరుత్సాహం నిస్పృహతో ఏమి దిక్కుతోచక, ఏంటి మేము తల్లిదండ్రులకు భారంగా భారం అయిపోయాం, ఈ సమాజానికి భారం అయిపోయాం, ఏం చేయాలి, ప్రపంచం ముందుకెళ్ళిపోతుంది, ఒకప్పుడు ఇది ఉందా ఉండిందా, ప్రపంచ దేశాలతో పోటీ పడింది, పోటీ ఏంటి, మనమే అగ్రస్థానంలో ఉన్నాం. అమెరికాలో ఎక్కడికి వెళ్ళి చూస్తే, ఏ దేశంకి వెళ్ళి చూస్తున్నా, ఆస్ట్రేలియా కానివ్వండి, ఎక్కడికి ఇంగ్లాండ్ కానివ్వండి, ఎక్కడికి వెళ్ళి చూస్తేనా యూరప్, ఎక్కడికి వెళ్ళినా కూడా అన్ని రంగాల్లో మన వాళ్ళు ముందంజలో ఉన్నారు. ఇవాళ దురదృష్టవశాత్తు ఏది పాప వాళ్ళకు ఉంది, దాన్ని మనం తర్ఫీదు చేసి వాళ్ళకి సరైన విద్యని పరికరాలని మనం ఉన్నాం. మనం ఏమే మా ఇందుపుట్లో మేము కంప్యూటర్లు ఇంప్యూటర్లు అన్నీ పంచిపెడుతూ ఉన్నాం. మేము ఇప్పటికీ ప్రతిపక్షంలో ఉండి ఆసుపత్రి ఉంది, మాది ప్రభుత్వ ఆసుపత్రి, బ్రహ్మాండంగా దాన్ని కార్పొరేట్ ఆసుపత్రి స్థాయి తీసుకెళ్ళాం. దాన్ని ఎంసీఏ పెట్టాం, ఎంసీహెచ్ మదర్ అండ్ చైల్డ్ హెల్త్ పెట్టాం, అక్కడ 23 కోట్లు పెట్టి బ్రహ్మాండంగా 12 డయాలసిస్ యూనిట్లు పెట్టాం. ఒక్కొక్క యూనిట్కి ఒక్కొక్క టీవీ కూడా పెట్టాం. ఇంకొకటి ఒక 4 గంటల 5 గంటల ప్రక్రియ అది, ఆడికి పిచ్చెక్కిపోతుంది క్లాస్ట్రోఫోబియా. అదే గదిలో అక్కడే పడి ఉండి ఆడికి ప్రతి వాళ్ళకి ఒక టీవీ కూడా సదుపాయం కలగజేసాం. ఇవాళ మొన్న వెళ్ళా ఆసుపత్రికి, అది పశువులు కొట్టాలో ఉంది, కుక్కల బంధువులు తిరుగుతున్నాయి అక్కడ లోపల. కన్సర్న్ మినిస్టర్ని కూడా అడిగా, ఒకసారి మా వెటర్నిటీ హాస్పిటల్కి రండి అని. వెటర్నిటీ ఏంటి, ప్రభుత్వ ఆసుపత్రి కదా అండి, వస్తుంది వస్తుంది ప్రభుత్వ ఆసుపత్రి వెటర్నిటీ ఆసుపత్రి ఇప్పుడు, ఒకసారి చూడండి వెళ్ళి అని. అలా ఉంది ఇవాళ. ఒకప్పుడు రామారావు వల్ల తెలుగువారి ఉనికి ప్రపంచానికి తెలిస్తే, ఇవాళ అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ద్వారా తెలుగువాడికి ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగజేస్తే, ఇవాళ అసలు మన ఆంధ్ర రాష్ట్రం ప్రపంచ పటంలోనే లేదు. అసలు ఆ పరిస్థితి వచ్చిందని చెప్పను నేను, లేదు ఇవాళ ప్రపంచ పటంలో. అందరు నవ్వుకునే పరిస్థితిలో, అందరు అవహేళనలు చేసే పరిస్థితిలో ఉన్నాం, ఉంది మన రాష్ట్రం, మనం ఉన్నాం ఇవాళ. ఇవాళ ఒక రకంగా అందరు గమనించాలి. ఒక ఆనాడు ఆత్మాభిమానం, తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం ఆ రోజు పోరాడి మనం, ఆ రోజు నాన్నగారు వచ్చారు, పార్టీని స్థాపించారు. అలాగే అందరికీ అభివృద్ధి విషయంలో అయితేనేమి, సంస్కరణల విషయంలో అయితేనేమి, పథకాల విషయంలో అయితేనేమి, ఒక ప్రపంచంలోనే ఎక్కడ జరిగినటువంటి సంస్కరణలు పథకాలన్నీ తీసుకురావడం జరిగింది, అభివృద్ధి చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు హయాంలో. మరి రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు సైబరాబాద్ అయితేనేమి, సిటీ అయితేనేమి, లేకపోతే హైటెక్స్ అయితేనేమి, లేకపోతే జినోమ్ వ్యాలీ అయితేనేమి, ఇవాళ ఒక మతకాలానికి ఇదైన హైదరాబాద్లో ఒక వ్యాక్సిన్ని మనం తయారు చేసే స్థాయికి తీసుకెళ్లారు. అలా ఎన్నో ఎన్నెన్నో చేసాం మనం.